అమెరికా పేరు చెప్పగానే అగ్ర రాజ్య హోదా, టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అన్ని దేశాల కంటే బలమైన దేశంగా ఇలా ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. కానీ అమెరికా కీర్తి ప్రతిష్టలకు మచ్చ తెచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే జాత్యహంకారం, తుపాకీ సంస్కృతి. ఈ రెండు అమెరికాకు మాయని మచ్చగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ రెండు అంశాలపై స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేక గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు అమెరికాలో ఏదో ఒక మూల తుపాకీ పేలుళ్లు, జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉంటాయి. అయినా ఇప్పటి వరకు వీటిని నియంత్రించగలిగేలా చట్టాలని ఏ ప్రభుత్వం తీసుకురాలేకపోవడం, చర్యలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించగలిగే పెద్దన్నకు ఈ రెండు పెద్ద సమస్యలే కాదు. అయితే ఈ రెండు సమస్యలు చాలవన్నట్టుగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం అమెరికాకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టనుంది. న్యూజెర్సీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు చట్టబద్ధత తీసుకువస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలన సృష్టిస్తోంది. ఇకపై న్యూజెర్సీలో మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసుకోవచ్చు, యథేచ్ఛగా తీసుకోవచ్చు. ఈ నిర్ణయంతో అక్కడి స్థానిక 15 స్టోర్స్ లో ప్రభుత్వ అనుమతులతో మాదక ద్రవ్యాల అమ్మకాలను మొదలు పెట్టారు. ఈ డ్రగ్స్ కొన్ని రకాల వ్యాధులు, నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అందుకే వీటి అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే 21 ఏళ్లు వయసు గల వారు ఎవరైనా సరే ఈ డ్రగ్స్ తీసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. కాగా న్యూ జెర్సీ బాటలోనే మరి కొన్ని రాష్ట్రాలు డ్రగ్స్ ను అధికారికంగా అమ్మేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఈ నిర్ణయంపై స్వచ్ఛంద సేవకులు, తుపాకీ వ్యతిరేక స్వచ్ఛంద పోరాట సంస్థలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు అమెరికా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఇప్పటికే తుపాకీ సంస్కృతిని కట్టడి చేయలేకపోతున్నామని, ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ భవిష్యత్తులో చేపట్టాలన్నా సాధ్యం కాదని వాపోతున్నారు. అటాచ్మెంట్స్ ఏరియా, ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.